మాట్లాడినలాగా తెలిస్తే కొట్టేస్తారంట. ఇబ్బందులు పడతాడు, ఎంత బాధపడతాడు, ఎంత ఏడిపిస్తాడు అని తెలీదు. ఆయన చెప్పింది ఏంటంటే, అతను మా బాబు. గల్ఫ్ కంట్రీలకు వెళ్ళి ప్రస్తుతానికి ఇబ్బందులు పడుతున్న ఒక కుటుంబానికి ఉన్న ఒక ఇచ్చాపురంలో ఒక కుటుంబానికి అయితే చేరుకున్నాం. ప్రస్తుతానికి ఆ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ వేదను కూడా ఒకసారి వినే ప్రయత్నం ఏబీపీ ఎక్స్క్లూజివ్గా చేస్తుంది. మీరు చెప్పండి అమ్మా, మీ బ్రదర్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళారు కదా, అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని మీకు ఫోన్ చేసి చెప్పేవారు? ఫోన్స్ అసలు ఇవ్వట్లేదు, వెళ్ళిన వెంటనే ఫోన్స్ తీసుకున్నారంట. ఎవరి ఫోన్ నుంచి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర దొంగతనంగా తీసుకొని అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. ఫోన్ మాట్లాడినలాగా తెలిస్తే కొట్టేస్తారంట. ఎలాంటి ఇబ్బందులు అమ్మ ఎదుర్కొంటున్నారు అక్కడ? కంప్యూటర్ వర్క్ అని తీసుకుని వెళ్ళారు, కానీ అక్కడ ఏం పని చేస్తున్నారో అసలు చెప్పట్లేదు. మాకు కూడా మేము భయపడతామేమో అనుకుని మాకు చెప్పట్లేదు. ఫోన్స్ అప్పుడు వారంకి ఒకసారి అలాగే ఫోన్స్ కూడా ఉండే వాయిస్ రికార్డ్స్ అవి చేస్తారు. దాంట్లో కూడా ఎవరికైనా తెలిస్తే కొట్టేస్తారు అంట. పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పాడు. మా అన్నయ్య మా ఇంటికి క్షేమంగా వచ్చేస్తే చాలు. దీనికి సంబంధించి వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, అంటే మీ అబ్బాయిని ఇక్కడ నుంచి ఎందుకు పంపించారు అంత దూరం? అసలు బాబు వెళ్ళాడు, మరి ఏదో పని చేస్తాడు అనుకుని వెళ్ళాడు, అని వెళ్ళిపోతాడని మాకు తెలియదు కదా. ఇబ్బందులు పడతాడు, ఎంత బాధపడతాడు, ఎంత ఏడిపిస్తాడు అని తెలియదు. మేము అనుకుంటున్నాం వస్తాడు అనుకుని, మరి ఎప్పుడు వస్తాడని మాకు తెలీదు. మీరు చెప్పండి, అంటే మీ అబ్బాయి ఆల్రెడీ అక్కడ పంపించారు కదా, ఏ ఉద్దేశం మీద అక్కడ తనకి పంపించారు, అంటే ఇక్కడ ఎందుకు ఇక్కడ నుంచి అక్కడ పంపించాల్సిన అవసరం? మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉండి వెళ్ళిపోయారండి. మాకు చెప్పుకు చేయకుండా మాకు తెలియకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వారం రోజుల తర్వాత ఎవరిదో మొబైల్తో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అది కూడా దొంగతనంగా చేశాడు. తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, అతను మా బాబు. నేను మాట్లాడలేక తెలిస్తే కుట్టేస్తారు, బట్టలు ఊడదీసి ఊడదీసి కుట్టేస్తున్నారు అని చెప్పారండి. చెప్పిన తర్వాత మాకు ఈ విషయం తెలిసింది. మేము ఇక్కడ టీడీపీ తాలూగా అశోక్ బాబు దగ్గరికి వెళ్ళాము. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అచ్చెం నాయుడు గారికి అతను ఫోన్ చేశారు, రామ్మోహన్ నాయుడు గారికి ఫోన్ చేశారు. ఆయనతో ఫోన్ చేసి మాట్లాడించారు మాకు. ఆయన అయితే మాకు భరోసా ఇచ్చారు. గల్ఫ్ కంటెంట్ ఎక్కడికి వెళ్ళారు, మరి ఏ ఉద్దేశం వెళ్ళారు మీ వాళ్ళు? థాయిలాండ్ అనుకుని వెళ్ళిపోయారండి అతను కుర్రోడు. మరి థాయిలాండ్ అండి, అదేదో మహమ్మారి అనుకుని పెట్టుకుని వెళ్ళిపోయినారట. అక్కడైతే బాగా ఇబ్బందులు పడుతున్నాడు. రామ్మోహన్ నాయుడు మట్టుకి మాకు బాగా హెల్ప్ చేశారు. ప్రాంతం ఉంది, అదేవిధంగా నేషనల్ హైవే ఉంది, కొబ్బరి చెట్లు ఇవన్నీ ఇంత రకాలుగా ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎందుకు? ఇక్కడ ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువ. ఇక్కడ ఏ పొలాల్లో బోర్లతో ఉన్నా బోర్లు అనేవి పడవు. రెండు ఏంటంటే ఉప్పునీరు. దీనివల్ల ఏంటంటే వ్యవసాయ ఆధారిత ఫ్యామిలీలు ఎవరికి వ్యవసాయం సఫిషియెంట్గా లేకపోవడం వల్ల
వీళ్ళందరూ వలసలో అదే ఫారెన్ వెళ్ళడానికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. పైగా వచ్చే డబ్బులతో చాలా వరకు చాలామంది బాగానే బతుకుతున్నారు. దీంట్లో ఏంటంటే బచ్చు మనకంట అనే మా మేనల్లుడు డేటా ఆపరేటర్ కోసం అని చెప్పి థాయిలాండ్ వెళ్ళాడు. వాడు కూడా హెచ్ఆర్తో అంటే కాంట్రాక్ట్ చేసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఒక కంటైనర్ వచ్చి ఎదురు సెక్యూరిటీ గార్డులు గన్మెన్లు వచ్చి వాడిని తీసుకెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వీళ్ళకి బర్మా బార్డర్లోకి తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ థాయిలాండ్ నుండి 350 కిలోమీటర్లు బర్మా బార్డర్ అక్కడ బంధించి అక్కడ నుండి ఫోన్లన్నీ లాగేసుకున్నారు. అక్కడికి వారం తర్వాత మా వాడు దొంగచోటన మెసేజ్లు పెట్టాడు, మాకు ఇక్కడ బంధించారు, మేము రావడం కష్టము, అక్కడ గవర్నమెంట్తో మాట్లాడండి అని. యాక్చువల్గా 25 వెళ్ళాడు మా వాడు. ఈలోగా 4 జూన్ రిజల్ట్ ఆ ఆడవర్లో మేము ఎవరిని గవర్నమెంట్ వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు. తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఇక్కడ ఆశీ జగన్మోహన్ రెడ్డి అని, ఆశీ జీవుల రెడ్డి, అలాగే లీలారాణి వాళ్ళ త్రూగా ఎమ్మెల్యే అశోక్బాబు గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే వెంటనే స్పందించి ఎంపీ గారితో మాట్లాడిపించారు. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే నిరుద్యోగ వ్యవస్థ. రెండు, ప్రతి ఒక్కడు రోడ్ల మీద తిరగడం, వాళ్ళకి సరైన ఉపాధి లేకపోవడం, వాటర్ సఫిషియెంట్గా లేకపోవడం. మేమైతే గత కొన్నేళ్ళుగా చూస్తున్నాము పోలవరం అవుతుంది, వాటర్ వస్తుంది, పంటలు పండించుకుంటామని, అది కూడా అవ్వలేదు. అందరూ కూడా పనులు లేక చిన్న చిన్న పనులు చేయలేక ఈ ఫారెన్ వెళ్ళి ఇలాంటి ఇబ్బందులు అనేవి పడడం అయితే బాగా జరుగుతుంది. అది సుమారుగా మీ ప్రాంతంలో ఎంతమంది ఉంటారు అంచనాకి? సుమారుగా అయితే మా ఇచ్చాపురం మండలంలో అయితే కనీసం 2000 మంది ఉంటారు ఫారెన్ వెళ్ళి బతికే వాళ్ళే. ప్రతి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఒక మనిషి కంపల్సరీగా ఫారెన్ వెళ్ళి వస్తున్నాడు. మ్యాక్సిమం అంటే వెల్డర్లుగా వెళ్తున్నారు. మ్యాక్సిమం మంచి కంపెనీలకు వెళ్ళే వాళ్ళందరూ అయితే బాగానే పనిచేసుకొని వస్తున్నారు. కొంతమంది ఏజెంట్లు, కొంతమంది హెచ్ఆర్లు ఇలా మోసం చేయడం వల్ల ఇబ్బందులు అవుతున్నారు. మ్యాక్సిమం ఫారెన్ వల్ల చాలామంది బతుకుతున్నారు. అయితే ఎంతైనా సొంత దేశం పరాదేశమే. అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్పెక్ట్ ఉండదు, వాళ్ళు చెప్పిన పని చేయాలి, బానిస బతుకు బతకాలి, సరైన టైంకి ఫుడ్ ఉండదు, ఒకవేళ ఫుడ్ పెట్టినా నచ్చే ఫుడ్ ఉండదు. కాబట్టి ఇబ్బందులు అయితే పడుతున్నారు, కానీ సొంత దేశంలో ఉపాధి లేక వాళ్ళందరూ వెళ్ళాల్సి వస్తుంది. ఫ్యామిలీ బర్డెన్ను ఫ్యామిలీ పోషించాలి కాబట్టి ప్రస్తుతానికైతే మా వాడు ఇండియాకి తెప్పించేస్తే ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మేమైతే సేఫ్ జోన్ అనుకుంటున్నాం. మీరు ఎక్కడికి వెళ్ళారు ఉపాధి కోసం? అసలు ఎందుకు ఇక్కడ నుంచి అక్కడికి ఎంత ఉపాధికి వెళ్ళాల్సి వచ్చింది? ఇక్కడ ఉపాధి అంటే మాకు ఇక్కడ యాక్చువల్గా వ్యవసాయం ఎక్కువ. వ్యవసాయంకి సరైన నీరు లేక ఇబ్బందులు పడుతూ మాకు వాటర్ లేక వ్యవసాయం పండుగ ఇతర ప్రాంతాలకి మేము ఉపాధి కోసం వెళ్ళేవాళ్ళము. నేను మస్కట్లో ఉండేవాడిను. నేను అక్కడ 2 ఇయర్స్ బాగానే పనిచేశాను. కానీ మా తోటి వర్కర్స్ చాలామంది ఏజెంట్స్కి నమ్ముకుని వచ్చేస్తారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే అక్కడ వచ్చి కంపెనీ వాళ్ళేమో ఇవి మన పాస్ఫోటోస్ ఇవన్నీ తీసుకుంటారు. దాని తర్వాత వర్క్ పర్మిట్ లేట్ ఎవరు, చాలామందికి వీసాలు లేకుంటే కూడా వేరే వర్క్ చేస్తుంటారు. అలాగే చాలామంది ఇబ్బందులు పడుతూ చేస్తుంటారు. కొంతమంది ఇబ్బంది పడుతూ గవర్నమెంట్ సహాయంతో కొంతమంది వస్తున్నారు, కొంతమంది రాక అలాగే ఉంటున్నారు. వేరే వేరే కారణాల వల్ల ఎవరు కుటుంబ బాధ్యతల కోసం వాళ్ళు ఇబ్బందులు పడుతూ అక్కడ పనిచేసుకుని అలాగ ఉంటున్నారు. ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళతో కొంతమంది అక్కడే చనిపోయి ఉన్నారు కూడా. దాంట్లోనే ముఖ్యంగా మా బామ్మరి అతను చనిపోయారు. అక్కడ గ్యాస్ లీకేజ్ వాళ్ళు చనిపోయారు. నార్మల్ డెత్ అని చెప్పేసి వాళ్ళేమో మేము డెత్ బాడీ పంపించేటప్పటికి 3 నెలల చిల్లర అయింది. కనీసం 100 డేస్ అబవ్ అయింది వచ్చింది. డెత్ బాడీ వచ్చినప్పటికి అమౌంట్ అయితే ఏమి ఇవ్వలేదు, డెడ్ బాడీ అయితే పంపించారు. ఇలాగ మీరు అక్కడ చిత్రవాదులు అనిపించిన ఎంతమంది చూశారు మీరు అక్కడ? చాలామంది ఉన్నారు. చాలామంది మా ప్రాంతం నుంచి వలసలు అయితే గల్ఫ్లో చాలామంది ఉంటారు. దాంట్లో 50% మంచిగా ఉంటే 50% ఇబ్బందులు పడుతూనే ఉంటారు.